గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ను పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ని సందర్శించారు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు. పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులకు వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన పోలీసులకు వండిన వంటలను పరిశీలించి స్వయంగా ఆయనే వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు మాట్లాడారు. గుంటూరు రూరల్ జిల్లాలో ఇప్పటి వరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. గురజాల, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, పొన్నూరు, నసరాపేట తదితర ప్రాంతాల్లో రెడ్ జోన్లను ప్రకటించామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. మన గుంటూరు రూరల్ జిల్లాలో 13 పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. 13 పాజిటివ్ కేసులు కూడా మాచర్ల, కారంపూడి, అచ్చంపేట, అలాగే క్రోసూరు. దీంతో పాటు నిన్న 2 పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అని, ఒకటి పొన్నూరు, ఇంకోటి నరసరాపేట. దానికి సంబంధించిన ప్రాథమిక సెకండరీ కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని క్వారంటైన్ సెంటర్స్కి పంపించడం, హాస్పిటల్ క్వారంటైన్ సెంటర్స్కి పంపించడం జరిగింది. మెడికల్ వైద్యాధికారులు వారు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపించడం, టెస్టులు కూడా అవైటెడ్లో ఉన్నాయి. అక్కడ బ్యారికేడింగు అలాగే మన పోలీస్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అక్కడ పబ్లిక్ మూమెంట్ కానీ వెహికల్ మూమెంట్ని కానీ రిస్ట్రిక్షన్ చేసేదానికి. సో మన కంటైన్మెంట్ ప్రాసెస్లో ఏదైతే కంటైన్మెంట్ జోన్స్గా మనం ప్రకటించడం జరిగిందో అందులో ఇన్ అండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ వెహికల్స్ ఒకటి నిలిపివేయటం, అందులోకి నిత్యావసర సరుకులు, కావలసిన అత్యవసరమైన పదార్థాలు వెళ్ళేదాని గురించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న వైద్యాధికారులతో పాటు అక్కడ పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది, అలాగే స్థానిక రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ, నగరపాలిక సంస్థ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ సంయుక్తంగా ఒక టీం వర్క్గా చేస్తున్నారు. ఈ లాక్డౌన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని అందరికీ కూడా పబ్లిక్ అందరూ సహకరించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి పొందుగల చెక్ పోస్టు ఇదికి వచ్చేసరికి ఇక్కడ మనకి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు థియోఫిలస్ అడిషనల్ ఎస్పీ గారు స్వయంగా ఉండి ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. ఇది గురజాల డిఎస్పీ గారితో పాటు ఇంకా అదనంగా 3 డిఎస్పీలు, తిరుపతయ్య, చిన్ని కృష్ణ అండ్ విజయశేఖర్ అనే 3 డిఎస్పీలు కూడా ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి వెహికల్ని కూడా ఇన్వాయిస్ అంతా కూడా చెక్ చేసి, బికాజ్ ఇట్స్ అ స్టేట్ బార్డర్, ఇందులో ఎసెన్షియల్ గూడ్స్, ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించిన గూడ్స్ వెహికల్స్ని ప్రతిదీ కూడా చెక్ చేసి ఎవరికి అంతరాయం లేకుండా కూడా ఇక్కడ మనం పంపించడం జరుగుతుంది. ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఏపీఎస్పీతో పాటు స్థానికంగా ఉన్న ఏఎన్ఎస్ ఫోర్సు, అలాగే గురజాల సబ్ డివిజన్కి సంబంధించిన సివిల్ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అధికారులు ఇక్కడ సెట్లో అలాగే టెలికాన్ఫరెన్స్ ద్వారా రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. దీనికి ఇప్పుడు సడన్గా మనం సర్ప్రైజ్ చేస్తే అందరూ కూడా అధికారులు సిబ్బంది ఇక్కడ ప్రజెంట్గా ఉండడం, వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి మనకి పక్కన ఉన్న వాడపల్లి చెక్పోస్ట్తో, అటువైపు ఉన్న అధికారులతో, ఇక్కడ ఉన్న గురజాల రూరల్లో, దాంతోపాటు కుందుగల చెక్పోస్ట్లో ఉన్న అధికారులు ఒక టీం వర్క్తో, సమన్వయంతో అంతా కలిసి పనిచేస్తున్నారు. ఏదైతే మనకు ఉత్తర్వులు ఉన్నాయో లాక్డౌన్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం గుంటూరు రూరల్ డిస్టిక్తో పాటు చెక్ పోస్టులు కూడా, బార్డర్ చెక్ పోస్టులు, అట్లాగే స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్, డిస్టిక్ బార్డర్ చెక్ పోస్ట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ అన్నీ కూడా చాలా మంచిగా ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఇదే వేవ్ లెంత్లో మనం అప్ టు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని కంటిన్యూషన్ చేస్తాం. సార్, ఈ లాక్డౌన్ గురించి అవకాశం ఉందా? లేదు సార్, గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆర్డర్.